నెల్లూరు నగర పోరు రసవత్తరంగా మారుతుంది. అభివృద్ధి ప్రధాన అజెండాగా మంత్రి నారాయణ దూసుకుపోతున్నారు. మంత్రి నారాయణకు మద్దతుగా ఆయన కుమార్తె సింధు ప్రచారంతో నగరాన్ని చుట్టేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ కావడంతో ఓటర్ల నుంచి విశేష స్పందన వస్తుందంటున్నారు నారాయణ కుమార్తె సింధుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. నగరాభివృద్ధికి అహర్నిశలు శ్రమించినటువంటి మంత్రి నారాయణ గారి కుమార్తె ఈరోజు నెల్లూరు నగరంలో పర్యటిస్తున్నారు. మంత్రి నారాయణ గారికి ఓటు వేసి గెలిపించాలని కూడా ఆయన ఆమె ఈరోజు అడగడం జరుగుతుంది. ఎలా ఉంది మీకు మీ ప్రచారంలో స్పందన ఎలా ఉంది? స్పందన చాలా అద్భుతంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మామూలుగా మేము కొన్ని చెప్దాము అని ఏం పనులు జరిగాయి నాలుగేళ్లలో టీడీపీ ద్వారా అలాగే నారాయణ గారి ద్వారా చెప్దాము అనుకున్నాము. కానీ మేము అసలు ఏమీ చెప్పకుండా వాళ్లే మాకు మేము ఇలా బెనిఫిట్ అయ్యామండి అలా బెనిఫిట్ అయ్యామని చెప్పడం అనేది జరుగుతోంది. అది టీడీపీ చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన స్కీమ్స్ కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, పసుపు కుంకుమ స్కీమ్లు కానివ్వండి, అలాగే నారాయణ గారు నెల్లూరుకి ప్రత్యేకంగా 5200 కోట్ల డబ్బులు నిధులను తీసుకొచ్చి ఎన్నో మంచి పనులు చేశారు. అది పార్కులు కట్టించడం కానివ్వండి, అన్నా క్యాంటీన్లు కట్టించడం కానివ్వండి, ఇల్లు మంచి ఇల్లు కట్టించడం కానివ్వండి, అలాగే మున్సిపల్ స్కూల్స్లో అంగన్వాడీ స్కూల్స్లో మంచి ఎడ్యుకేషన్ కార్పొరేట్ లెవెల్లో ఎడ్యుకేషన్ ఇవ్వడం కానివ్వండి, నెక్లెస్ రోడ్లు కానివ్వండి, ఇట్లా ఎన్నో పనులు చేశారు. ఇలా వీటన్నిటి వల్ల మనం మేము బెనిఫిట్ అయ్యామని వాళ్ళు మాకు చెప్తున్నారు. ఇంత బెనిఫిట్ అయ్యాక మేము టీడీపీ కాకుండా ఇంకెవరికి వేస్తామని వాళ్ళే మమ్మల్ని అడుగుతున్నారు. డెఫినెట్గా ఈ అద్భుతం కంటిన్యూ అవుతుంది, నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ళు కూడా టీడీపీ వస్తుంది అన్న ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము, నాన్నగారు మంచి మెజారిటీతో ముందుకు వస్తారు. అదే మీకు ఈరోజు అనుభవం లేదు, రాజకీయ అనుభవం లేదు, ఇలాగా బయటకు వచ్చి తిరిగేటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ పరిస్థితుల్లో మీరు బయట తిరుగుతున్నారు, ఎలా ఉంది మీకు ఈ ఫీలింగ్? ఎలా ఉంది? రాజకీయ కుటుంబం కూడా కాదు మీది, అంటే మీరు ఇదే ఫస్ట్ రావడం, మీకు ఇంత ప్రజల నుంచి స్పందన వస్తుందండి, ఎలా ఉంది మీకు ఈ యొక్క అనుభవం ఎలా ఉంది? నేను డైరెక్టర్ ఆఫ్ నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండి. ఇన్స్టిట్యూషన్స్ తరఫున నేను బ్రాంచెస్ విజిట్ చేస్తాను. సో బయట తిరగడం అన్నది ప్రాబ్లం కాదు. డెఫినెట్గా ఇంటికింటికి వెళ్ళడం అన్నది డెఫినెట్గా కొత్త ఎక్స్పీరియన్స్. కానీ నేను చెప్పినట్టు నేను ఏదో కష్టపడుతున్నానన్న ఫీలింగ్ లేదు. వెళ్ళిన ప్రతి చోట వాళ్ళ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మీ నాన్నగారి వల్ల మేము ఇలా బెనిఫిట్ అయ్యాము, టీడీపీ వల్ల ఇలా బెనిఫిట్ అయ్యామని వాళ్ళే చెప్పి మమ్మల్ని ఎంతో ఆనందంగా ముందుకు రిసీవ్ చేసుకుంటున్నారు. ఆ డెఫినెట్గా ఆ సంతోషం మాకు ఎంతో ఎనర్జీ ఇస్తుంది. మేము ఈజీగా అందరి దగ్గరికి వెళ్ళగలుగుతున్నాము. మీకు ఎలా ఉంది ప్రచారంలో మీకు ఇక్కడ ఉన్నటువంటి స్పందన? మీకు అంటే ప్రభుత్వ ఫలకాలు ఈరోజు అందరూ కూడా చేరుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి మీరు చెప్తున్నారు, అలాగే మీకు ఎలా ఉంది ఇక్కడ ఇక ప్రజల నుంచి మీకు వస్తున్నటువంటి స్పందన? స్పందన అద్భుతంగా ఉందండి. నేను చెప్పినట్టు వాళ్ళు మాకు చెప్తున్నారు, మేము బెనిఫిట్ అయ్యాం కాబట్టి డెఫినెట్గా టీడీపీకి వేస్తాం, మాకు ఏ ప్రభుత్వం అయితే మంచి చేసిందో ఆ ప్రభుత్వమే మాకు మళ్ళీ రావాలి, డెఫినెట్గా వేస్తామని చెప్తున్నారు. మీరు ఏమి ఇంకా మేము 100 మంది చేత ఇస్తామని కూడా చెప్తున్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి, అలాగే ఇప్పటి వరకు చేసినటువంటి అభివృద్ధి తమకు ప్రధానటువంటి అస్త్రమని, అలాగే ప్రజలు కూడా మేము పర్యటిస్తున్న ప్రాంతాల్లో ప్రజలే స్వయంగా నాన్నగారు చేసినటువంటి అభివృద్ధిని మెచ్చుకుంటున్నారని, ఖచ్చితంగా తిరిగి టీడీపీకి ఓటేసి పోటీలో ఉన్నటువంటి మంత్రి నారాయణ గారిని గెలిపిస్తామని కూడా ప్రజలే స్పష్టం చేస్తున్నారని చెప్పి కూడా మంత్రి గారు కుమార్తె కూడా స్పష్టం చేయడం జరిగింది. రజత్ కుమార్తో రాజేష్ టీవీ 5 నెల్లూరు.